Hey guys, welcome to Hello Foodies. ఈ రోజు మన రెసిపీ గోధుమ పిండి హల్వా. గోధుమ పిండి చాలా హెల్దీ ఫర్ ఆల్. ఇది అమ్మవారికి ప్రసాదంగా పెడతారు. దీన్ని కడా ప్రసాద్ అని కూడా అంటారు. దీన్ని బిల్లం లేదా చక్కెరతో చేయొచ్చు. ఇక ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. గోధుమ పిండి 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, జీడిపప్పు సన్నగా కోసుకునేవి 2 టీ స్పూన్, బాదం కూడా 2 టీ స్పూన్. ఇప్పుడు 1 గిన్నెలో 2 కప్స్ నీళ్లు పోయండి. ఇది కాస్త వేడయ్యాక 1 కప్పు చక్కెర వేసి కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకోండి. ఇప్పుడు చక్కెర అంతా కరిగి ఇలా అవుతుంది. దీన్ని 1 తీగ పాకం, కాస్త పాకంలా అయ్యే వరకు చక్కగా ఉడకనివ్వండి. ఇప్పుడు మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. 1 కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసేయండి. నెయ్యి కాస్త వేడయ్యాక జీడిపప్పు, బాదాము చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని 1 గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో గోధుమ పిండి వేయండి. లో ఫ్లేమ్ మీద పెట్టి పిండిని ఫ్రై చేస్తూ ఉండండి. దీన్ని కలుపుతూ ఉండాలి, ఆపకూడదు, ఎందుకంటే మాడిపోతుంది కింద. ఇప్పుడు చక్కగా గోధుమ పిండి ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన గోధుమ పిండి చక్కగా ఫ్రై అయిందండి. దీంట్లో ముందు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసి ఆపకుండా కలుపుకోండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండాలి, అందుకే ఫాస్ట్గా కలపాలి. ఇలా ఫాస్ట్గా కలిపేసేయండి. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోండి. దీనికి 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోండి. నెయ్యి అంతా చక్కగా మొత్తం పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మన గోధుమ పిండి హల్వా తయారయ్యింది. చక్కెర బదులుగా బెల్లం కూడా వాడుకోవచ్చు. టేస్టీగా యమ్మీగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. నవరాత్రి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి.